ఆరామ స్థానానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ చూద్దాం. ఆరామ స్థాన్, అసలు ఆరామ స్థాన్ ఎలక్షన్ ప్రిడిక్షన్ చాలా సంచలనమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఆరామ స్థాన్ సర్వేని ఒక ఒక రకంగా ప్రొజెక్ట్ చేసింది, ఇంకా ఎక్కువ వస్తాయని చెప్తా ఉంది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, అధికార ప్రతినిధి కూడా ఉన్నారు మనతో పాటు. సరే సార్, మీరు ఇందాక తెలంగాణ పాలిటిక్స్ గురించి వాటి గురించి మాట్లాడారు, ఒకసారి ఆంధ్రాకి వద్దాం. మీకు అవగాహన ఉంది కాబట్టి రెండు రాష్ట్రాల గురించి నేను అడుగుతున్నా. ఇప్పుడు ఆరామ స్థానం చెప్పాడు ఈ సర్వేలు, లేదు వైసీపీ గెలుస్తుంది అన్నాడు. పాపం ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఏం సమాధానం చెప్పుకోగలుగుతారు? ఒకటి, వేణుస్వామి లాంటి వాళ్ళు జ్యోతిష్యం చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ గెలుస్తుంది, జగనే సీఎం అవుతాడు. తెలంగాణలో కూడా చెప్పాడు కదా కేటీఆర్ ఈసారి సీఎం అవుతున్నాడు, లేకపోతే కేసీఆర్ మూడోసారి సీఎం అవుతాడు అని. సో ఈ జ్యోతిష్యాలు ఇలాంటివి నిజంగా నమ్మొచ్చా? నేను అసలు కన్సిడరేషన్లోకి తీసుకొని ఆయన గురించి మాట్లాడే ఉద్దేశం కూడా నాకు లేదు, ఎందుకంటే అది అదంత పట్టించుకోవాల్సిన విషయం కాదు. ఆరామ స్థాన్ గురించి మరి ఎస్ ఆన్సర్, ఎందుకంటే ఆయన చెప్పినది అప్పుడు చూసినట్లయితే వాస్తవానికి అతీతంగా ఉన్నది. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా రే దేశమంతా ఒకవైపు అయిపోతే ఈయన చెప్పేది ఈ విధంగా ఉంది అని చెప్పేసి ఉన్నది. అంటే మనం హానెస్ట్గా మాట్లాడుకోవాలంటే గతంలో కూడా ఆయన చెప్పింది ఒకటి రెండు సందర్భాల్లో కరెక్ట్ అయింది కాబట్టి కొంతమంది అంటే అటు ఇటు తెలుసుకోలేని వాళ్ళు కూడా ఏం చేశారంటారే, ఆరామ స్థానం చెప్పిన పోయినసారి కాంగ్రెస్ వస్తుంది అన్నాడు వచ్చింది, అంతకుముందులో ఇది అన్నాడు టీఆర్ఎస్ వస్తుంది అన్నాడు వచ్చింది, ఈసారి కూడా వస్తుందేమోనని చెప్పేసి ఒక దింపుడు గల్ల మాస అయితే ఉండేది. డెఫినెట్గా ఉన్నప్పుడు మరి ఆయన దేన్ని ప్రామాణికంగా తీసుకొని చెప్పిండో మొత్తానికైతే గతంలో అంటే ఈ ఎలక్షన్లో ఆయన ప్రెస్ మీట్ పెట్టక ముందున్నటువంటి ఆయన యొక్క క్రెడిబిలిటీ కానివ్వండి పాతాళానికి పడిపోయింది, దాన్ని ఆయన యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అంశం ఖచ్చితంగా కూడా. ఇంకొక విషయం, ఒక నిమిషం, ఆరామ స్థాన్ బయట ఒకటి వచ్చింది సార్, ఆయన ఏమన్నాడు ఒకసారి విందాం. ఆరామ స్థాన్ చెప్పినటువంటి వ్యాఖ్యల్ని ఒకసారి చూద్దాం. సార్, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో May 13వ తేదీన జరిగినటువంటి ఎన్నికల్లో 49.41% ఓట్లను సాధించి 94 నుండి 104 అసెంబ్లీ స్థానాల్లో గెలవబోతాయని, అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి 47.55% ఓట్లను సాధించి కేవలం 71 నుండి 81 స్థానాలకు పరిమితం కాబోతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో May 13వ తేదీన జరిగినటువంటి ఎన్నికల్లో 49.41% ఓట్లను సాధించి 94 నుండి 104 అసెంబ్లీ స్థానాల్లో గెలవబోతాయని, అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి 47.55% ఓట్లను సాధించి కేవలం 71 నుండి 81 స్థానాలకు పరిమితం కాబోతాయని. ఎస్, అది ఆరామ స్థానం అంత కాన్ఫిడెన్స్తో చెప్పాడు. పాపం ఇప్పుడు ఏం సమాధానం చెప్తాడు? ఒక్కసారి ఆరామ స్థానంతో ఫోన్లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు దీనికి సమాధానం ఏం చెప్తారు అనేది ఒక్కసారి కాల్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ కనెక్ట్ అయినట్టుగా ఉంది, రింగ్ అవుతుంది. హలో పీసీఆర్, ట్రై చేస్తున్నారు ఆరామ స్థానంతో లైవ్లో మాట్లాడేందుకు, ఒకసారి ట్రై చేస్తూ ఉంటాం. అంటే 2019 ఎన్నికల ముందు లగడపాటి రాజగోపాల్ కూడా ఇట్లాగే చెప్పారు, అప్పుడు టీడీపీ గెలుస్తుందని. అన్ని సర్వేలు వైసీపీకి అనుకూలంగా ఉంటే లగడపాటి రాజగోపాల్ అప్పటికి విపరీతమైన నమ్మకం ఉందాక రామచంద్రారెడ్డి గారు చెప్పినట్టుగా అప్పట్లో లగడపాటి సర్వే అంటే ఖచ్చితంగా ఉంటుంది, లగడపాటి చెప్పినట్టు జరుగుతుందని అందరూ అనుకున్నారు. అదే క్రమంలో లగడపాటి రాజగోపాల్ కూడా చాలా కూల్గా ఇప్పుడు ఆరామ స్థానం కూర్చున్నట్టే ఆ రోజు లగడపాటి కూడా కూర్చుని టీడీపీ భారీ మెజార్టీతో మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పాడు. సో ఆ తర్వాత ఫెయిల్ అయ్యారు, ఆ తర్వాత లగడపాటి సర్వేలు చేయటం మానేశారు, అసలు లగడపాటి ఏమైపోయాడో కూడా తెలియదు. సో ఇప్పుడు ఆరామ స్థాన పరిస్థితి ఏంటనేది మనం ఒకసారి చూడాల్సింది. అన్ని సర్వేలు, నేషనల్ మీడియా సర్వేలు, రీజనల్ మీడియా సర్వేలు అన్నీ కూడా సర్వే, అన్ని సర్వే సంస్థలు ఆరామ టీడీపీ గెలుస్తుందని ఇస్తే కాదు వైసీపీ గెలుస్తున్న బల్లగుద్ది చెప్పాడు. రెండో గెలుపు కూడా ఆఫీషియల్గా వచ్చింది అశోక్. సో ఇప్పుడు మనం ఒక్కసారి ట్రై చేస్తున్నాం ఆరామ స్థాన కోసం ఫోన్ లైన్లో లైవ్లో మాట్లాడేందుకు ట్రై చేస్తున్నాం. ఇందాకే ఒక అప్డేట్ తెలుస్తుంది, ఏదో లైవ్ టీవీ ఛానల్లో ఆయన డిబేట్లో కూర్చున్నాడు పొద్దున్న, నేను కూడా చూశా, చాలా ఉత్సాహంగా చెప్తూ ఉన్నాడు ఆయన వివిధ టీవీ ఛానల్లో కూర్చుని ఆయన చెప్తూ ఉంటే కరెక్టేనేమో. యూ కెన్ నౌ లీవ్ అ వాయిస్ మెసేజ్ అట్ స్టాండర్డ్ కాల్ చార్జెస్, ప్రెస్ 1 టు కంటిన్యూ. యా, ఆరామ స్థాన్ కోసం ట్రై చేసాం. సో ఈ సందర్భంలో ఆరామ స్థాన్ వివరణ అనుకుంటామో, ఆన్సర్ అనుకుంటామో, సమాధానం అనుకుంటే ఏదో ఆయన నుంచి తీసుకుందాం. అసలు ఏం చెప్తూ ఉంటారని ఈ రకంగా తిరగబడింది కదా, ఈ సర్వే ఫెయిల్ అయింది కదా, సో ఇకపైన సర్వే చేస్తారా లేదా ఏంటనేది మాట్లాడే ప్రయత్నం చేస్తే ఆయన ఫోన్ కలవట్లేదు, కలిసినా స్విచ్ ఆఫ్ చేసుకున్నట్టున్నారు బహుశా. సో అది వర్కౌట్ అయినట్లేదు.
సో ఇవాళ ఉదయం నుంచి కూడా ఆరామస్తాన్ చాలా కాన్ఫిడెన్స్తో టీవీ ఛానల్లో కూర్చుని కూడా డిబేట్లో పార్టిసిపేట్ చేసి చెప్తున్నారు. లేదు, పక్కాగా నేను సర్వే చేశానంటే ఇనీషియల్ ట్రెండ్స్ కాదు, ముందుంటాయనేటట్టు మాట్లాడారు ఆయన. ఇనీషియల్ ట్రెండ్స్ కాదు, తర్వాత పెరుగుతూ ఉంటే వైసీపీ ఖచ్చితంగా గెలుస్తుందని ఆయన చెప్తూనే ఉన్నారు. ఒక్కసారి మళ్ళీ ట్రై చేస్తూనే ఉన్నారు మా వాళ్ళు. ఇప్పుడు యా ఎన్నిసార్లు ట్రై చేసినా ఆరామస్తాన్ ఫోన్ అందుబాటులో లేదు, బహుశా ఆయన కూడా అందుబాటులో లేడు అనుకుంటాను. సో ఈ రకమైన పరిస్థితి ఆరామస్తాన్, మరి వేణుస్వామి పరిస్థితి ఏంటనేది కూడా చూద్దాం ఒకసారి. వేణుస్వామిని కూడా మా వాళ్ళు ట్రై చేసే ప్రయత్నం చేస్తున్నారు. వేణుస్వామి కూడా బల్లగుద్ది అన్ని ఇంటర్వ్యూలో చెప్పాడు, ఎట్టి పరిస్థితిలో జగనే సీఎం అవుతున్నాడు, జగనే సీఎం అవుతున్నాడు మళ్ళీ అని.